హలో ఫ్రెండ్స్ నేను మీ మాధవి ఇవాళ దైవదర్శనం శీర్షికలో మనం తెలుసుకోబోయే పుణ్యక్షేత్రం ఏమిటో తెలుసా అండి గట్టుపల్లి అంజన్న గురించి సర్వశక్తి సంపన్నుడైన హనుమంతుని పూజిస్తే భయం పోయి ధైర్యం వస్తుందని అంటారు కానీ స్వయంభూగా వెలసిన ఈ వీరాంజనేయుడు ధైర్యంతో పాటు కోరిన కోరికల్ని తీర్చే భక్తవరుడిగా సంతాన ప్రదాతగాను పూజలు అందుకుంటున్నాడు ముడుపు కట్టి మండల రోజులు భక్తితో పూజిస్తే చాలు ఏ కోరికైనా నెరవేరుస్తాడు ఈ క్షేత్రంలోని వీరాంజనేయస్వామి వందల సంవత్సరాల క్రితం చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని గోల్కొండ నవాబులు అభివృద్ధి చేయడం విశేషం ఈ క్షేత్రమే తెలంగాణ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని గట్టుపల్లి తాండాలో ఉంది ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న జహంగీర్ పీర్ దర్గాకు వెళ్ళే వారెవరైనా సరే ముందుగా హనుమంతుడిని దర్శించుకోవడానికి ఒక సాంప్రదాయంగా పాటిస్తారు ఈ స్వామికి రోడ్డు ప్రమాదాలు జరగకుండా కాపాడే శక్తి కూడా ఉందని భక్తుల నమ్మకం ఈ ఆలయంలోని ఆంజనేయుడు సింధూర వర్ణంలో వెండి కిరీటము చక్రాలు ధరించి గదతో దర్శనమిస్తాడు ఈ ప్రాంగణంలోనే సీతారామ విఘ్నేశ్వరుడి ఆలయాలు కూడా ఉన్నాయి హనుమంతుడు శివుడు ఒకే చోట కొలువు తీరడం వల్ల ఇక్కడ ఏడాది మొత్తం విశేష పూజల్ని నిర్వహిస్తారు సత్యనారాయణ వ్రతాలను జరిపించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తారు ప్రధానంగా శివరాత్రి సమయంలో జాతర హనుమన్ జయంతి నాడు చేసే లక్ష నాగవల్లి పూజ శ్రీరామ నవమి సమయంలో జరిపే కళ్యాణోత్సవాలు చూసేందుకు రెండు కళ్ళు చాలా వంటారు ఆలయానికి వచ్చే భక్తులు మొదట ఇక్కడున్న బావి దగ్గర స్నానం చేసి తడి బట్టలతోనే దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయలు కొట్టడానికి ఒక సాంప్రదాయంగా పాటిస్తారు భూత ప్రేత పిశాచాల భయాలున్నవారు మండలం రోజు ఈ ప్రాంగణంలో నిత్య ప్రదక్షిణాలు చేస్తూ స్వామిని పూజిస్తే ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం ఈ ఆలయ ప్రాంగణాల్లో ఉన్న మరిచెట్టుకి ముడుపు కట్టి మనసులో ఏదైనా అనుకుని మండలం రోజు శ్రద్ధగా పూజ చేస్తే అది నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఈ స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు వస్తారు ఇక్కడ వాహన పూజలు జరిపిస్తే రోడ్డు ప్రమాదాలు జరగవని భక్తుల నమ్మకం అందుకే ఎక్కడెక్కడి వారో ఇక్కడికి వచ్చి వాహన పూజలు జరిపిస్తారు ఈ ఆలయానికి ఎలా చేరుకోవచ్చు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లిలో ఉన్న ఈ ఆలయానికి చేరుకునేందుకు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ విన్నారుగా గట్టుపల్లి అంజన్న గురించి వీలుంటే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి థ్యాంక్ యూ వెరీ మచ్